ఎస్పీఎన్ న్యూస్ కి స్వాగతం. నేను కృపాంబిక. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. పూటకో మాట మాట్లాడుతున్న కేంద్ర ప్రభుత్వం పెద్దలు, సీఎం చంద్రబాబు. మెక్సికోలో కూలిన విమానం, 85 మందికి గాయాలు. కాపు కోటపై ఎజెండా సెట్ చేసిన జగన్, అనివార్యతలో పవన్ బాబు. శ్రీశైలం జలాశయంలోకి తగ్గిన ఇన్ఫ్లో. బంగాళాఖాతంలో ఆవర్తనం. కేంద్ర ప్రభుత్వ పెద్దలు కూటకు మాట మాట్లాడుతున్నారని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. విశాఖపట్నం జిల్లా రాయవరం మండలం గుడివాడలో నిర్వహించిన గ్రామదర్శిని కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధికి ప్రత్యేక హోదా అన్ని విధాలా అవసరమన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రత్యేక హోదా సాధించి తీరుతామన్నారు. విశాఖ కేంద్రం రైల్వే జోన్ వచ్చి తీరుతుందన్నారు. పోలవరం ఎడమ కాల్వను పూర్తి చేసి విశాఖకు గోదావరి జలాలు తీసుకొస్తామన్నారు. కరెంటు లోటు లేకుండా చేసి ఈ రోజు మిగులు కరెంటు సాధించామంటే అది తెలుగుదేశం పార్టీ సమర్థత అని చెప్పి మరొకసారి మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన మా ఆడబిడ్డలకు వంట గ్యాస్ ఇచ్చాం, అన్ని ఇండ్లకు వంట గ్యాస్ ఇచ్చాం. ఈరోజు అన్ని ఊర్లలో సిమెంట్ రోడ్లు వేశాం, 17,500 కిలోమీటర్లు సిమెంట్ రోడ్లు వేశాం, మరుగుదొడ్లు కట్టాం, ఆడబిడ్డల ఆత్మగౌరవాన్ని కాపాడాం. ఇంకో పక్క 19 లక్షల ఇండ్లకు శ్రీకారం చుట్టాం. ఈరోజు మళ్ళీ మరొకసారి చూస్తే మురికి కాలువలకు కూడా 2 సంవత్సరాల్లో 2,000 జనాభా కంటే ఎక్కువ ఉంటే అన్ని గ్రామాల్లో మురికి కాలువలు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పెడుతున్నాం. 2,000 జనాభా కంటే తక్కువ ఉంటే ఆ గ్రామాల్లో సోక్ పిట్లు పెట్టి మనం వాడే మురుగునూరు రోడ్డు మీదకి రాకుండా చర్యలు చేపట్టే పరిస్థితికి వచ్చాం. ఇంకో పక్కన తాగునీటికి కూడా రాబోయే 2 సంవత్సరాల్లో ప్రతి ఒక్క ఇంటికి కొళాయి ద్వారా నీళ్లిచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నాను. ఒక నిర్దిష్టమైన విధానంతో ముందుకు పోతున్నాం. ఈరోజు మీరు ఇంకో పక్కన చూస్తే ఎప్పుడూ చేయని విధంగా కార్యక్రమాలు, రేషన్ బియ్యం ఇచ్చాం, పండుగల పూట కానుకలు ఇచ్చాం. ఇంకో పక్క ఇప్పుడే చూశారు మెక్సికోలోని డ్యురాంగో రాష్ట్రంలో విమానం కూలిపోయింది. ఈ ఘటనలో 85 మంది గాయపడ్డారు. వారిలో ఇద్దర పరిస్థితి విషమంగా ఉంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 2:30 స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 4 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో ఈ విమానంలో సిబ్బంది సహా 101 మంది ప్రయాణిస్తున్నారని ఆ రాష్ట్ర గవర్నర్ ట్వీట్ చేశారు. బహుశా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తొలిసారి వైఎస్ఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎజెండా సెట్ చేశారు. కాపు రిజర్వేషన్లపై స్పష్టమైన ప్రకటన చేయడం ద్వారా ఆయన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు ఎజెండా ఇచ్చారు. ప్రత్యేక హోదాపై, విభజన హామీలపై కాకుండా అవినీతి ఆరోపణలో రాష్ట్ర రాజకీయాలు వేడెక్కిన వేళ జగన్ అందరి దృష్టిని కాపు కోటపై మళ్లించారు. తాను అధికారంలోకి వస్తే కాపు రిజర్వేషన్లు అమలు చేయలేనని, అది తన చేతుల్లో ఉండదు కాబట్టి అమలు చేయలేనని, అందువల్ల ఆ హామీని ఇవ్వలేనని ఆయన చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు ప్రతి కులాన్ని కూడా మోసం చేస్తూ ఒక్కో కులానికి ఒక్కొక్క పేపర్ కేటాయించాడు. ఎన్నికల మేనిఫెస్టో, ఎన్నికల ప్రణాళిక అని చెప్పి విడుదల చేశాడు. ఒక్కో కులానికి ఒక్కొక్క పేపర్ పెట్టాడు. పెట్టి ప్రతి కులంలోనూ కూడా తాను చెయ్యలేనిదని తెలిసి, రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో లేనిదని తెలిసి, తన పరిధిలో లేనిది కూడా తాను చేస్తాను అని చెప్పి ఎన్నికల ప్రణాళికలో చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. ఇదే చంద్రబాబు నాయుడు గారు బోయల్ను ఎస్టీలుగా చేస్తానన్నాడు, మత్స్యకారులను ఎస్టీలుగా చేస్తారన్నాడు. ఇదే చంద్రబాబు నాయుడు గారు నాడు గలుగులు ముందుకు వేస్తూ రజకులను ఎస్టీలుగా చేస్తారన్నాడు,
ఇదే పెద్ద మనిషి ఇంకా నాలుగు అడుగులు ముందుకు వేస్తూ తన చేతిలో లేనిది కాపులను కూడా బీసీలుగా చేస్తాను అని చెప్పి ఇదే పెద్ద మనిషి ఎన్నికల ప్రణాళికలో హామీ ఇచ్చాడు. నేను అడుగుతా ఉన్నాను ఒకటి, 4 సంవత్సరాల ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి పాలన మీరంతా కూడా చూశారు. 4 సంవత్సరాల ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి పాలన మనం చూసింది ఏమిటి అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మీకు ఎలాంటి నాయకుడు కావాలి అని చెప్పి ఒక్కసారి మీ గుండెల మీద చేతులు వేసుకొని ఆలోచన చేయమని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. అబద్ధాలు చెప్పే వాళ్ళు మీకు నాయకుడిగా కావాలా అని అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా నేను. మోసం చేసే వాళ్ళు మీకు నాయకుడిగా కావాలా అని అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా నేను. ఇదే విషయం ఇక్కడ ప్లైకార్డులు పెట్టుకున్న కాపు సోదరులకు కూడా నేను ఇదే చెప్తా ఉన్నా. నేనేదైనా మాటిస్తే ఆ మాట మీద నేను నిలబడతా, చెయ్యగలిగింది మాత్రమే చెప్తాను, చెయ్యలేనిది చెప్పే అలవాటు నాకు లేదు అని చెప్పి ప్రతి కాపు సోదరుడికి చెప్తా ఉన్నాను. కొన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉన్న అంశాలుంటాయి, కొన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో లేని అంశాలుంటాయి. అటువంటిదే ఈ రిజర్వేషన్లకు సంబంధించిన సమస్య. ఈ రిజర్వేషన్లకు సంబంధించి 50% దాటితే సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు ఉన్న పరిస్థితుల్లో ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో లేని అంశాలను కాబట్టి వీటి మీద నేను చెయ్యగలిగిన అంశం ఏది కాదు కాబట్టి నేను చెయ్యలేకపోతా ఉన్నాను అని చెప్పి ఖచ్చితంగా మీ అందరికీ కూడా ఏమాత్రం అవమాటం లేకుండా చెప్తాను. కానీ మొట్టమొదటగా కాపులకు అన్యాయం జరిగింది అని చెప్పి స్వరం వినిపించింది ఎవరు అంటే అది జగన్ అని చెప్పి చెప్పడానికి కూడా వెనకడుగు వేయడం లేదు అని చెప్పి కూడా చెప్తా ఉన్నా. ఇదే కాపు సోదరులకు నేను మాటిస్తా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారి హయాంలో కాపు కార్పొరేషన్కు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరానికి 1000 కోట్లు అని చెప్పి 5000 కోట్ల రూపాయలు ఇస్తాను అని చెప్పి కాపు సోదరులను మోసం చేసిన పరిస్థితి మీరంతా కూడా చూశారు. ప్రతి కాపు సోదరుడికి నేను ఇవాళ హామీ ఇచ్చి చెప్తా ఉన్నాను, చంద్రబాబు నాయుడు గారి 5 సంవత్సరాలలో ఏదైతే కాపు కార్పొరేషన్ కోసం నిధులు ఏదైతే కేటాయించాడో ఆ నిధులకు రెట్టింపులు కేటాయిస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా ఇది రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉన్నది కాబట్టి ప్రతి కాపు సోదరుడికి తోడుగా ఉండే కార్యక్రమం నేను చేస్తాను అని చెప్పి ఏమాత్రం కూడా అబద్ధాలు ఆడుకోకుండా నిజం చెప్పే కార్యక్రమం గట్టిగా మీ అందరికీ కూడా చెప్తా ఉన్నాను. శ్రీశైలం జలాశయానికి జూరాల నుంచి నీటి ప్రవాహం పూర్తిగా నిలిచిపోయింది. తుంగభద్ర నుంచి మాత్రమే ఇన్ఫ్లో రూపంలో వరద నీరు వస్తుంది. శ్రీశైలం డ్యాం పూర్తిగా నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 874 అడుగులు ఉంది. ప్రస్తుతం జలాశయంలోకి ఇన్ఫ్లో 8272 క్యూసెక్యూలు ఉండగా అవుట్ఫ్లో 31439 క్యూసెక్యూలు ఉంది. శ్రీశైలం జలాశయంలో ప్రస్తుతం ఆగస్టు 1 నాటికి 1,158.254 TMCల నీరు ఉంది. మరోవైపు నాగార్జున సాగర్ డ్యాంలో 137.342 TMEల నీరు వచ్చి చేరింది. జలాశయంలోకి ఇన్ఫ్లో 9,851 క్యూసెక్యూలుగా ఉండగా అవుట్ఫ్లో 1,360 క్యూసెక్యూలుగా ఉంది. ఒడిశా పశ్చిమ బెంగాల్కు ఆనుకొని వాయువ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో ఈ నెల 6 కల్లా ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడొచ్చని వాతావరణ శాఖ తెలిపింది. కాగా కోస్తా రాయలసీమల్లో ఎండలు కొనసాగుతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుంచి 5 డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యాయి. బులెటిన్ ముగించే ముందు విశేషాలు మరోసారి చూద్దాం. కూటకో మాట మాట్లాడుతున్న కేంద్ర ప్రభుత్వం పెద్దలు సీఎం చంద్రబాబు. మెక్సికోలో కూలిన విమానం, 85 మందికి గాయాలు. కాపు కోటపై ఎజెండా సెట్ చేసిన జగన్ అనివార్యతలో పవన్ బాబు. శ్రీశైలం జలాశయంలోకి తగ్గిన ఇన్ఫ్లో, బంగాళాఖాతంలో ఆవర్తనం. ఇది ఈరోజు బులెటిన్. రేపటి బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.